ఇందిరాగాంధీ డబ్బులు లేకుండా లేకుండా ఓడిపోయిందా వాస్తవానికి డబ్బులు పెట్టాలనుకుంటే వాళ్ళు నేను ఏమంటున్నా డబ్బులకి రాజకీయాలు కావు దాన్ని ఒక గ్లోబల్ ప్రచారం చేసి కొన్ని పార్టీలు ఓ స్ట్రాటజీ సంస్థలను పెట్టుకొని ఇప్పుడు మీకు సర్వే రావాలని అంటున్నారు సర్వే అనేది ఫస్ట్ ఈయన ప్రజలకు పార్టీకి కమిట్మెంట్ ఉంటాడా లేదా ఇవాళ నేనున్నా నేను అధికార పార్టీ వాళ్ళు నన్ను విలువలేదా అధికార పార్టీ నన్ను ప్రలోభ పెట్టలేదా అధికార పార్టీ వాళ్ళు నా మీద ఇబ్బందులు పెట్టలేదా కానీ ప్రజలకు పనిచేయడానికి అధికారం అయితేంది లేకుంటేంది అయితే ఒక భావజాలం కలిగి ఇలా ప్రతిపక్ష పార్టీ నేను తెలుగుదేశం పార్టీ నుండి ఉన్నా నన్ను అధికార పార్టీకి సంబంధించిన ఆది నాయకత్వం రమ్మన్నా కూడా పోలేదు నేను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినా ఎందుకు పనిచేయడానికి కంఫర్ట్గా ఉంటుంది కొంత అక్కడ మనం మన అభిప్రాయాన్ని గౌరవిస్తారని ఒక ఆలోచనతో అక్కడికి వెళ్ళిన ప్రశ్నించే ప్రజలకు పనిచేయడానికి నాకు తెలిసి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏదో ఒక ఒక విధంగా ఆలోచిస్తున్నాయి కానీ మనం చాలా ఎన్నికలు చూసినాం ఓకే ఆ ఎన్నికలలో మరి ప్రజలు డబ్బులకే ఓట్లు వేయాలంటే ఇంకా రెండో వ్యక్తి ఉండనే ఉండడు ఇక పోటీ అక్కర్లేదు